హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బెగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను దోసియా. వాళ్ళ మరో సూపర్ టేస్టీ స్నాక్ ఐటమ్ ప్రస్తుతం మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది మనకి ఈ రెయినీ సీజన్స్లో వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు చిన్న చిన్న ఫిషెస్ దొరుకుతాయి ఫ్రెండ్స్. అవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. సో ఆ చిన్న చిన్న ఫిష్తో ఒక పకోరా రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలో రెసిపీ చూపించాను. మరి ఈ సూపర్ టేస్టీ క్రిస్పీ ఫిష్ పకోరా రెసిపీ ప్రాసెస్ ఏంటో క్లిక్ అయితే వేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న ఫిషెస్, ఇవి కొన్నవి కాదండి, మా వాళ్ళు వేటకు వెళ్ళి పట్టుకొచ్చినవి. చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్. సో క్లీన్ అయితే అయిపోయింది, 1 అవర్ పైన పట్టింది ఫ్రెండ్స్ ఇది మొత్తం క్లీన్ చేసుకోవడానికి. ఇప్పుడు దీన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఫిష్ మసాలా దొరికింది కదా మనకి బయట, అది 1 టీ స్పూన్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసుకొని, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర చల్లి, 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని ఫస్ట్ ఇవి మొత్తం కలుపుకోవాలి. ఫిషెస్కి మసాలాలు బాగా పట్టేలాగా, కారం ఉప్పు అన్ని ఫిషెస్కి ఈవెన్గా పట్టేలాగా ఫస్ట్ అయితే ఇవి వీటి వరకు కలుపుకుందామండి నీట్గా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. పకోరా అనాలి క్రిస్పీగా రావాలి కదా అందుకని. అలాగే 2 టీ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ పిండిలు కూడా ఫిషెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కోట్ చేసుకొని ఫిషెస్కి 15 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం మ్యారినేట్ అవ్వడానికి. 15 మినిట్స్ చాలండి, ఎక్కువ టైం అయితే పట్టదు. 15 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి, ఎక్కువ హీట్ అవ్వకూడదండి. మీడియం హీట్లో ఉన్నప్పుడే మన ఆయిల్కి సరిపడా ఫిషెస్ అందులో వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అయితే ఇది కుక్ చేసేటప్పుడు వెంటనే స్టిర్ చేసేయకూడదు. ఇవి చిన్న చిన్న ఫిషెస్ కదా, గుజ్జులాగా అయిపోయింది, క్రిస్పీగా రాదు మనకి. సో 5 మినిట్స్ అలాగే స్టిర్ చేయకుండా కంటిన్యూగా అలాగే కుక్ చేసుకొని ఫిష్ కొంచెం క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత మీరు ఎంత కావాలంటే అలా కలుపుకోవచ్చు. ఇలా ఫిష్ కొంచెం క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత 2 మినిట్స్కి ఒకసారి కంటిన్యూగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి ఇలాగా. ఇప్పుడు నేను నిన్న 1 ప్లేట్లో తీసేసుకుంటున్నాను. రిమైనింగ్ ఫిషెస్ కూడా సేమ్ ఇదే పద్ధతిలో అన్నీ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ చాలా టైం పట్టిద్ది, ఎక్కువ ఫిషెస్ ఉన్నాయి కదా. సో నేను 1 బ్యాచ్ చూపించాను. ఇలా ఫ్రై చేసుకున్న ఫిషెస్లో కొంచెం మసాలా కారం చల్లుకొని బాగా మిక్స్ చేసుకొని, అంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేస్తున్నాం కదా, ఇంకొంచెం స్పైసీనెస్ కోసం మసాలా కారం వేస్తున్నాను. ఈ మసాలా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఆనియన్ రింగ్స్ అరేంజ్ చేసుకుంటున్నాను. స్నాక్స్ కదా, నిమ్మకాయ పిండుకొని ఆనియన్ రింగ్స్ టచప్ చేసుకొని తింటూ ఉంటే వీటిని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్ పకోడా కూడా వదిలేస్తారు ఒకసారి దీన్ని టేస్ట్ కనుక మీరు చూస్తే. కానీ మనకి ఇవి సీజనల్గానే దొరుకుతాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. సీజన్లో దొరికినప్పుడు మాత్రం మిస్ చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, చాలా 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 టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. హాట్గానే సర్వ్ చేయండి. చల్లారితే మళ్ళీ దీని ఫ్లేవర్ మారిపోయింది. హాట్గా తింటూ ఉంటే ఇంకా 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 తినాలనిపించింది, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరి నేను చూపించిన ఈ ఫిష్ పకోడా రెసిపీ ప్రాసెస్ నచ్చితే 1 లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.